ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లో ఎంతుందో తెలుసా ఎనిమిది వందల అరవై కోట్లు ఉందట స్వయంగా కేసీఆర్ గారే చెప్తున్నారు ఎనిమిది వందల అరవై కోట్లు టిఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉందట ప్రతి నెల దానికి వడ్డీయే మూడు కోట్లు వస్తుందట ఎంత మూడు కోట్లు ప్రతి నెల వడ్డీ వస్తుందట ఆ వడ్డీయే ఇప్పటికి ఇరవై ఐదు కోట్లు అయిందట ఆ డబ్బంతా ఏం చేసుకోవాలో పాపం కేసీఆర్ గారికి అర్థం కావటం లేదట ఎవరికైంది బంగారు తెలంగాణ కేసీఆర్కి అయింది బంగారు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి అయింది బంగారు తెలంగాణ ఇలాంటి అయింది బంగారు తెలంగాణ ఇలాంటి అయింది బంగారు తెలంగాణ కేసీఆర్ గారి అయింది బంగారు తెలంగాణ మీకైందా బంగారు తెలంగాణ మంచోడు మంచోడంటే మంచం ఎత్తుకుపోయాడట బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాడికి బతుకే లేకుండా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా చేశారు కదా బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా చేశారు కదా దేంట్లో చెందింది తెలంగాణ అభివృద్ధి ఒక మద్యంలో చెందింది ఎక్కడ చూసినా లిక్కర్ మంచినీళ్ళు లేవు కానీ మద్యం మాత్రం ఏర్లై పారుతుంది కదా దేంట్లో చెందింది అభివృద్ధి తెలంగాణ మద్యంలో చెందింది డ్రగ్స్ లో చెందింది మద్యం అమ్మకాలు ఎంత పెరుగుతున్నాయో ఆడవాళ్ళ మీద అత్యాచారాలు కూడా అంతే పెరుగుతున్నాయంటే ఎనిమిది ఎనభై వేల పుస్తకాలు చదివిన అపరమేధావి కేసీఆర్ గారి బుర్రకు ఎక్కటం లేదు మహిళలకు ఎలాగో రక్షణ లేదు కనీసం చిన్న పిల్లల బాలికల ఎనిమిది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలున్న బాలికలకు కూడా రక్షణ లేదు అంటే వాళ్ళ మానవ ప్రాణాలకు రక్షణ లేదు అంటే కేసీఆర్ గారు ఉరేసుకొని చచ్చిపోవాలి కదా మొన్న ఏం జరిగింది హైదరాబాద్లో ఒక బాలిక ఒక బాలికను బలత్కారం చేస్తే ఆ బాలిక చేసిన వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు మంత్రి మనవళ్ళు అయితే కేసీఆర్ గారు ఏం చేశాడు ఏం చేశాడు జైల్లో వారికి బిర్యానీ ప్యాకెట్లు పెడుతున్నాడు ఏం చెప్పాడు కేసీఆర్ గారు ఆడవాళ్ళ తిక్కు చూస్తే తోలు తీస్తాను గుడ్లు పీకుతాను అన్నాడు కదా మరి ఇప్పుడు ఎవరు గుడ్లు పీకాడు ఎవరి ఉద్యోగాలు పీకాడు ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అంతా బాగానే ఉన్నారు కదా ఆ బాధితురాలు పక్షాన నిలబడింది ఎవరు కేసీఆర్ గారు నిలబడలేదు కదా ఆ బాధితురాలు పక్షాన పాపం సాక్ష్యం చెప్పాలంటే కూడా బిక్కు బిక్కుమంటూ భయపడుతున్నారు అంటే ఇక ఏం చెప్పాలి కేసీఆర్ గారిని ఇది కదా కేసీఆర్ గారు మహిళలకు ఇస్తున్న రక్షణ గౌరవం ఇదేనా బంగారు తెలంగాణ ఇందుకోసమేనా ఇంతమంది ఆత్మ చేసుకుంది బాగుంది కదా బంగారు తెలంగాణ కేసీఆర్ గారి బంగారు తెలంగాణ అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు ఇది బంగారు తెలంగాణ అట ఇక మన దేశాన్ని కూడా ఏలుతాడట బంగారు భారతదేశాన్ని చేస్తాడట మన రైతులు చచ్చిపోతుంటే మన నిరుద్యోగులు చచ్చిపోతుంటే ఒక్కరోజు వాళ్ళకు భరోసా ఇచ్చింది లేదు పైసా సాయం చేసింది లేదు ఇక్కడ ఆదుకోలేదు కానీ ఇప్పుడు భారతదేశం మీద పడతాడట కేసీఆర్ ద్వారా ఇక్కడ ఏం ఉద్ధరించాడని ఇంట రచ్చ రచ్చగలవమన్నాడు పెద్దలు కేసీఆర్ గారికి కనీసం ఆ మాత్రమేనా ఇంగితం లేకపోయింది ఈ రోజు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారే ఎనిమిది సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిందే మరి ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించాయా ప్రతిపక్షంగా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎవరి సంఖలో ఉన్నారు కేసీఆర్ గారి సంఖ నెక్కలేదా పశువుల్లో అమ్ముడు పోలేదా అది రాజకీయ వ్యభిచారం కదా మరి ఎందుకేయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు బీజేపీ పార్టీ మాత్రం ఏం చేసింది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు కదా మరి ఏమైంది ఇచ్చారా కేసీఆర్ గారు కాళేశ్వరంలోనే డెబ్బై వేల కోట్ల అవినీతి డబ్బు తీసుకున్నాడని అవినీతికి పాలు బీజేపీ పార్టీ ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారే మరి కేసీఆర్ గారి మీద ఎందుకు మీరు కేసులు పెట్టడం లేదు కేసీఆర్ గారిని ఎందుకు జైల్లో పెట్టడం లేదు ఎందుకు ఎందుకేయాలి బీజేపీ పార్టీకి ఓట్లు అందరూ అందరే కదా అందరూ దొంగలే కదా అందరూ రాజకీయాలే చేస్తున్నారు కదా మరి ప్రజల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినాక ప్రజల పక్షాన నిలబడుతుంది ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మేము నిరుద్యోగుల కోసం చేసిన పోరాటం చేసేంత వరకు అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది అని కూడా గ్రహించలేదు ఈ నాయకులు ఈ పాలకులు మేము నిరుద్యోగుల కోసం పోరాటం మొదలు కదా ప్రతిపక్షానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది ఈ మాత్రం నోటిఫికేషన్ వేస్తున్నాడు కేసీఆర్ గారు మేము పోరాటం చేసిన వల్ల ఈరోజు ప్రజల సమస్యలు ఎత్తి చూపుతున్న పార్టీ ఏది ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది పాలకులు చెప్తున్న మాట తెలంగాణ ప్రజలకు అసలు సమస్యలే లేవు అంటున్నారు అది వాస్తవం కాదు సమస్యలు ఉన్నాయని మేము ఎత్తి చూపడానికే ఈరోజు పాదయాత్ర చేస్తున్నాం ప్రజల పక్షాన ఉన్నాము మేము పోరాటం చేస్తాము అన్న భరోసా కల్పించడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాదయాత్ర చేస్తుంది ఈరోజు ఈరోజు ప్రజల పక్షాన ఏ పార్టీ అయినా నిలబడింది అంటే అది ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ పెట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మాత్రమే నిలబడింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు అమలు కావటం లేదు కాబట్టి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ప్రజలకు అందటం లేదు కాబట్టే వా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించింది నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది మా నాన్నలాగా మీకు సేవ చేయాలన్న తపన ఉంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడుతుందని మీకు మాటిచ్చి చెప్తున్నాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వం కోసం రాజశేఖర్ రెడ్డి గారి పథకాలను మళ్ళీ బ్రహ్మాండంగా అమలు కావటం కోసం మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావటం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రాజశేఖర్ రెడ్డి బిడ్డను మీరు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారి పేరుంది రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ ఉంది అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఇంటి మీద ఈ జెండా రెపరెపలాడాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ కోరుకుంటున్న ప్రతి ఇంటి మీద ఈ జెండా రెపరెపలాడాలి మీరు ఆశీర్వదించండి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ మాట మీద నిలబడే నాయకత్వాన్ని తీసుకొస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తీసుకొస్తుంది మీ చేతుల్లో పెడుతుంది అని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది మీరు ఆశీర్వదించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం మీరు ఆశీర్వదించండి ఒక రైతు సంక్షేమమే కాదు కౌలు రైతుల రైతు కూలీల సంక్షేమం కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ పని చేస్తుంది మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా నిలబెట్టే బాధ్యత రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకుంటుంది మీరు ఆశీర్వదించండి ప్రతి పేదవానికి ఒక పక్కా ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు రీఎంబర్స్మెంట్ అయిన ఆరోగ్యశ్రీ పథకం అయిన రాజశేఖర రెడ్డి బిడ్డ బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగం కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం ఒక్కరికి కాదు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మంది ముసలి వాళ్లకు వితంతులకు వికలాంగులకు మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు ఇచ్చేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం కేసీఆర్ గారి నియంత పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన రావాలి కేసీఆర్ అక్రమ అవినీతి పాలన పోవాలి వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన రావాలి మీరు ఆశీర్వదించవలసిందిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రజల పార్టీ మీ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొచ్చే పార్టీ మీరు ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డను దీవించాలని మరొకసారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలని రాజశేఖర రెడ్డి బిడ్డను వినాలని ఆశీర్వదించాలని ఇంతమందిగా చేరి వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది